हेलो फ्रेंड्स इपड़े वैसा धाया नवधा मन इंडल उड़वी का धायांटाई कदा अंतर चक्कर अभी दर डबाला पेको चक्कर मेकनपड़ अला वेली टेरस मीद लेते एक्ड़ो मैदान का चल रही चालू इवा रेप एदर कदा धर्म बाबून अड़ता भिक्षक వచ్చి ఆ కాలంలో అంటే వేసాం మా చిన్నతనంలో వేసాం కానీ ఇప్పుడు ఎవరు కూడా అలా రావట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళ చేత ఇంకా వద్దు అనే మీరందరూ ఒక గృహాల్లో ఉండండి అని చెప్పి వాళ్ళు పంపించేశారు అయితే చాలామంది కూడా ఇట్లా టెర్రస్ కాదు అక్కడ కూడలి అంటారు కదా కూడలి అంటే క్రాస్ రోడ్స్ మీద వచ్చి అడిగేస్తుంటారు ఆ టైంలో జాలిదయ ఉంటుంది కానీ అది సరైన ప్లేస్ కాదు వాళ్ళకి దానం ఇవ్వడానికి ఎందుకంటే వెనక వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనమాట కారు స్టార్ట్ కాకపోతే తొందరగా అందుకని అలా ప్లేస్లో కాకుండా ఏదన్నా గుడి వద్ద అలాంటప్పుడు మనకు కూడా ధర్మగుణం బాగా ఉంటుంది అక్కడ గుడి దగ్గర ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది పాపం చెప్పులు చూసుకుంటారు అడగకుండానే అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు చూడండి ఇదే ఇంతకుముందు నేను చూపించింది చెట్లు అన్నీ కూడా అయితే ఏం చెప్తున్నాను సబ్జెక్ట్ కొద్దా అలాంటి ధార్మిక గుణం మనకు అప్పుడు వస్తుంది అలాగే చెప్పులు చూసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు ఏమీ ఆశించకుండా వాళ్ళకి అక్కడ చెప్పులు అక్కడ పెట్టేస్తే మన చెప్పులు పోవు అన్న గ్యారంటీ ఉంటుంది అలాగే మనం వాళ్ళకి ఏదో ఇంత ప్రతిఫలం ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది అంటే వాడు కూడా పాపము ఏంటంటే అక్కడ కూర్చున్న వ్యక్తులు కూడా అడుక్కోవడం కష్టంగా అనిపించినప్పుడు వాళ్ళు అలాగా చెప్పులు చూస్తామండి ఇక్కడ పెట్టండి అంటారు అన్నప్పుడు నిజంగా మనకి ఎంత ఆనందం అనిపిస్తుందండి ఏదో చూస్తున్నాడు కదా అని గమ్మున అక్కడ ఏదో ఒక రూపాయి విధులించి రాకుండా ఒక 5 రూపాయలు 10 రూపాయలు మనం ఇచ్చేస్తే అక్కడికి అయిపోతుంది అనమాట అంటే మన చెప్పులకి మనకు గ్యారంటీ ఉంటుంది 4 వెళ్తామనుకోండి గుడికి చక్కగా అక్కడ ఉన్నదంతా మనం ఆ చెప్పుల మీద ఏదో అంటారు చూడండి సామెత చెప్తాను మీకు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే సామెత ఎలా పుట్టిందంటే చిత్తం మాత్రం శివుని మీద ఉంటుంది కానీ భక్తి ఎక్కడ కుదురుతుంది శివుని మీద కాదట ఎక్కడ కుదురుతుంది అంటే చెప్పుల మీద అది మనం ఇవాళ తెలుగు సామెత ఒకటి చెప్పుకున్నాము ఇది తెలుగు పాఠంలో పెడతానండి ఈ వీడియో ఎందుకంటే ఇది తెలుసుకోవాలి కదా అందరూ చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అంటే చిత్తం శివుని మీద బాగానే ఉంది అలాగే భక్తి కూడా శివుని మీద ఉండాలి ఆ భక్తి ఎక్కడుంది చెప్పుల మీదకి వెళ్ళిపోయింది అయ్యో నా చెప్పులు బాగున్నాయో లేదో అక్కడ పోయిందో ఏమో ఇదివరకు ఎప్పుడో పోయిన సందర్భంలో ఉంటుంది అది గుర్తొస్తుంది అన్నమాట అందుకని ఏం చేయాలంటే మనము వాళ్ళు ఎవరైనా పాపం అక్కడ భిక్షకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు కాస్త చెప్పులు చూసుకుంటామండి మీది అన్నప్పుడు మనం నువ్వు చూసేది వచ్చేది ఏందిలే అని ఇక్కడే అంటే మనం ఆ మనిషిలో శివుణ్ణి చూసినట్టు కాదు కదా ఆ మనిషిలో శివుణ్ణి చూడాలి మనము అంటే మనకు సహాయకారిగా అతను తయారవుతున్నాడు అంటే మనకు ప్రకృతి పరంగా ఏదో సహాయం చేస్తున్నాడు భగవంతుడు అన్నప్పుడు మనం ఏం చేయాలి సరే బాబు ఎందుకో చూసుకో అని చెప్పి అక్కడ అతని దగ్గర మనం చెప్పులు విడిచేసి వెళ్ళి హాయిగా దర్శనం చేసుకొని మొత్తం మన యొక్క అన్నీ ఏదో అంటారు చూడండి మనసు బుద్ధి అహంకారము ప్రతిదీ కూడా మనం ఆ శివుడికి సమర్పణ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్నప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉంటుందండి మొత్తం మన మనసంతా భగవంతుని మీద ఏకాగ్రంగా నిలిచిందప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాము మళ్ళీ బయటకు వచ్చేసి చూసుకొని అయ్యో ఇతను బాగా చూసుకున్నాడు పాపం ఇంత 100 చెప్పుల్లో నా చెప్పుల్ని కాపాడాడు ఇతను అని చెప్పి మనమే జాలిగుండెతో 10 రూపాయలు మీకు కలిగినంత అనమాట అంటే ఏదో ఇంత ఎక్కువ ఇచ్చేయాలని లేదు మీకు అనిపించింది మీ తృప్తికి మీకు సంపాదన తక్కువైనా కొందరు ఏం చేస్తారంటే దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు కొందరేమో సంపాదన అన్ని రకాలుగా చాలా ఉంటుంది కానీ దాన ధర్మాలు కానీ మనం ఏం చేయాలి మన మనసుకి తృప్తిగా అనిపించింది పోన్లే పాపం 10 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది అతనికి 20 రూపాయలు ఇస్తే కనీసం 2 ఇడ్లీలన్నా తింటాడు కదా అని చెప్పి మంచిగా 2 ఇడ్లీలు ఇంత కాఫీ తాగుతాడు చాయ్ తాగుతాడు అనుకుంటూ మనం ఒకరికి ఏదో ఆ రోజుకి టిఫిన్కి ఇచ్చినట్లుగా ఇవ్వాలన్నమాట సరే మన దగ్గర అంత లేదు కనీసం ఏది ఇవ్వకుండా రాకూడదు ఏదో ఒకటి మన చేతిలో కాస్త డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి 5-10 మనకి కలిగినంత ఇవ్వాలి 5 రూపాయలు ఇవ్వండి పోను అంటే చూశాడు కదా ఆయన ఏమీ ఒట్టిగా అడుక్కోవట్లేదు అలా ఇలాంటి చిన్న చిన్నవే మనకి మన వెనకాల వచ్చేటువంటి మంచి పనుల యొక్క ఫలాలన్నమాట అదే మనం చూడాలి అంతేగాని ఏదో మనం ఇక్కడ కూర్చొని ఎవరో సాయం చేయలేదంటే వాళ్ళని తిట్టుకుంటూ ఆహా వీళ్ళకి ఎంత ఉంది వాళ్ళు అక్కడ సాయం చేయలేదు మనకి ఎందుకండి ఇవన్నీ మనం చేసేది ఏం చేద్దాం చెప్పండి మనకు కలిగినంత మనం చేస్తాం అన్నమాట
చాలు అక్కడికి తృప్తి పడిపోతారు. సరే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, సరే ఇంత చేయకపోయినా కనీసంగా ఇప్పుడు చిన్న చిన్న క్రియేచర్స్ మన ముందర కనిపిస్తున్నాయి. బయోడైవర్సిటీ అంటే మీకు తెలుసు కదా, అంటే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే జీవులు రకరకాలుగా వివిధ జీవుల్ని పుట్టించారు భగవంతుడు. ఆ జీవులన్నీ కూడా ఉంటే మనకు చూడండి అంటారు పంట పొలాల్లో ఏవేవో ఉండాలంటారు, అవి వచ్చి పిచ్చుకలు వస్తాయి వేరే పురుగుల్ని తింటాయంటారు. అంటే పిచ్చుకలు పురుగుల్ని తింటుంటే మనిషికి బెనిఫిట్ అయింది అక్కడ, అవి చెప్పకుండా నీకు మంచి చేశాయి. అలాగే సూర్యరశ్మి చెప్పకుండా నీ మీద పడుతుంది, అంటే ఏంటి ఒక రకమైన అన్కండిషనల్ లవ్ అమ్మది, అమ్మ అన్కండిషనల్ లవ్ అంటారు కదా. అలాగా సూర్యరశ్మి కూడా మనకు తెలియకుండానే మనకు ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. కనుక మనము ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా మైన్యూట్గా గమనించాలి. గమనించి అప్పుడు ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఏదో మనకు తోచినంత, ఇప్పుడు పక్షుల కడుపు ఎంత నిండుతుందండి చెప్పండి, ఎంత మహా అయితే ఒక 30 గింజలో 20 గింజలో తింటుంది. తిని కాసేపు అలా ఉండి వెళ్ళిపోతుంది, మంచినీళ్ళు ఎక్కడైనా ఉంటే తాగేసి వెళ్ళిపోతుంది అలా అనమాట. అంటున్నాను అదిగో పవరాలు తిరుగుతున్నాయి మంచిగా. ఇక్కడ చూడండి ఇప్పుడు చెట్లు చూపిస్తాను మీకు. ఇందులో పెద్దగా ఇప్పుడు పువ్వులు పెద్దగా లేవండి, అదే చూస్తున్నా నేను. ఇక్కడ ఉన్నాయి పువ్వులు, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పువ్వు అసలు అలా వికసిస్తే దానికి ఏమో ఆనందమో తెలియదు, కానీ మనకైతే చూస్తున్న వాళ్ళకి భలే ఆనందం కదా. చాలా బాగున్నాయి అని చెప్పేసి ఎంత బాగున్నాయి అనుకుంటాము. పూల తోటలు ఇంకొకటి బా, ఇదైతే భలే ఉందండి. బటన్ రోస్ లాగుంది, బటన్ రోసేనో కాదు, ఇది ఒక రకమైన క్రోటన్ పూలు అన్నమాట. ఇందులోంచి ఇప్పుడే లేచింది ఇట్లాగా చిన్న కీటకం, అంటే రెక్కల పురుగు. దానికి ఆనందం అన్నమాట, బాగుంది కదా. ఇంకా ఉంది చూపిస్తాను ఇదిగో, ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇందులో 2 రకాలు వచ్చిందండి, ఇదొకటి ఇదిగో ఇది కూడా. ఇదేంటంటే 4 రేకులు 5 రేకులు ఉన్నాయి. ఇదేమో మొత్తం ముద్దగా వచ్చింది, బాగున్నాయి కదా. ఇప్పుడే వస్తున్న చామంతి, ఇక్కడ ఇదేమో ఇప్పుడే వస్తున్న తులసి, అదేమో బంతి, బాగుంది కదా. ఇది వచ్చేసి ఇంకా చూడండి ఇంకా రాలేదు పాపం, ఇంత బాగా. ఇది దీనికి కూడా సీజన్ ఉంటుందేమో గోరింటాకు, అట్లా అనిపిస్తుంది నాకు. మొత్తానికి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. క్రోటనే కానీ చామంతి రేకుల్లాగా ఉన్నాయి. జినియా అంటారు అనుకుంటా దీన్ని, జినియా. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.